Let's read from Exodus chapter 16 verse 32. నిర్గమాకాండం 16:32. And Moses said, మోషే అన్నాడు, This is the thing which the Lord commanded. ఇదే విషయాన్ని దేవుడు ఆజ్ఞాపించున్నాడు. Hallelujah. Hallelujah. Fill an omer of it to be kept for your generations. నీకు నీ పిల్లలకును అది ఆయన పెట్టి ఉన్నాడు. Hallelujah. Hallelujah. You know, the Lord was giving them the manna. ఓ దేవుడు వారికి మన్నాను ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. హలో, ఆర్ యు ఆల్ హియర్? అందరు ఇక్కడ ఉన్నారా? సే ఆమేన్. అందరు ఆమేన్ చెప్పండి. సే హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. సే లవ్ యు లార్డ్. దేవానికి వందనములు చెప్పండి. లవ్ యు లార్డ్. నిన్ను ప్రేమిస్తున్నాను దేవా చెప్పండి. లవ్ యు లార్డ్. ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పండి. లవ్ యు వర్డ్. మీ వాక్యాన్ని ప్రేమిస్తున్నాను. లవ్ యువర్ హోలీ స్పిరిట్. మీ పరిశుద్ధాత్మని ప్రేమిస్తున్నాను. లవ్ యు లార్డ్. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను లార్డ్. ఆమేన్. ఆమేన్. నౌ ద లార్డ్ వాస్ గివింగ్ దెం ద మన్నా. దేవుడు వారికి మన్నాను ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. హి సెడ్ ఫిల్ ద మన్నా విత్ ఇన్ ఎ పాట్. ఆ నీ గిన్నెలో మన్నాను నింపుకోండి. Hallelujah. Hallelujah. Fill the manna in a pot. Aa kundalo oka mannanu nippukondi ani cheppadu. And he says, ayana annadu, keep that manna in the holiest of holy place. Adi parishuddhamaina sthalamlo pettamani cheppinadu. Ati parishuddha sthalamlo pettamani cheppadu. Manu cheptaru. Hallelujah. Hallelujah. He was telling them to store the food over there. ఆయన వారికి అది పరిశుద్ధంగా ఉండేటట్లుగా పెట్టండి అని చెప్పాడు. స్టోర్ ద ఫుడ్ ఓవర్ దేర్. అక్కడ ఆహారం దాచిపెట్టమని చెప్పే ఉన్నాడు. హల్లెలూయా. వై? ఎందుకండి? వై? ఎందుకండి? ఫర్ ద కమింగ్ జనరేషన్స్. అది రాబోవు తరముల వారికి. హల్లెలూయా. హల్లెలూయా. ఫర్ ద కమింగ్ జనరేషన్స్. అది రాబోవు తరము వారికి. వెన్ అవర్ ఆ జనరేషన్ కమ్స్ బై, ఎప్పుడైతే ఆ జనాంగం అలాగ వస్తుందో, దే మస్ట్ ఈట్ దట్ మన్నా. వారు ఆ మన్నాను తినాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఇన్ అవర్ డేస్. ఈ మన దినాలలో. ఇన్ అవర్ డేస్. ఈ రోజుల్లో. దేర్ వాస్ మన్నా ఫ్రమ్ అబోవ్. పైనుంచి మన్నా ఉన్నది. There was a word from glory. మహిమలో నుంచి మన్నా వచ్చినది. హల్లెలూయా. హల్లెలూయా. And what brother Branham said? Brother Branham ఏం చెప్పారు? Store the messages. ఆయక వర్తమానాలు దాచిపెట్టండి. Store the messages. వర్తమానాయకులను దాచిపెట్టండి. The messages will go throughout the world. లో వర్తమానం లోకమంతటికి వెళ్తుంది. You must store it for the coming generations. ఆయక వర్తమానాలు రాబో తరముల వారికి దాచిపెట్టండి. Praise the Lord. హల్లెలూయా. Now we are another generation. మనం ఇప్పుడు వేరే తరము. బ్రదర్ ప్రాణం లెఫ్ట్ ఆల్రెడీ. ఆ బ్రదర్ ప్రాణం గారు వెళ్ళిపోయి ఉన్నారు. నౌ వి ఆర్ బ్రైడ్. మనం ఇప్పుడు వధువు. నౌ వి ఆర్ ఈటింగ్ ద సేమ్ ఫుడ్. Same food. మనం ఇప్పుడు అదే ఆహారం తింటున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ద సేమ్ మన్నా విచ్ గివెన్ బై బ్రదర్ ప్రాణం, వి ఆర్ ఈటింగ్ ద సేమ్ మన్నా టుడే. మనం ఈ రోజున బ్రదర్ ప్రాణం గారు ఏదైతే ఇచ్చారో ఆ మన్ననే మనం భుజిస్తున్నాం. గాడ్ సెడ్ స్టోర్ ద ఫుడ్. దేవుడు అన్నాడు ఆహారం దాచిపెట్టండి. ఇన్ ద హోలీస్ ఆఫ్ హోలీ ప్లేస్. అతి పరిశుద్ధ స్థలంలో దాచిపెట్టండి. నౌ దిస్ ఇస్ ద హోలీస్ ఆఫ్ హోలీ. ఇదే పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలము. దిస్ ఇస్ ద హోలీస్ ఆఫ్ హోలీ. ఇది అతి పరిశుద్ధ స్థలము. ద మెసేజ్ ఇస్ స్టోర్ హియర్. ఇక్కడ పరిశుద్ధ వర్తమానం దాచిపెట్టాలి. వెన్ ఆర్ ద జనరేషన్స్ గో బై ఇన్ దిస్ చర్చ్. ఈ సంఘములో నుంచి తరములు వెళ్ళుచు ఉండగా. వెన్ ఆర్ ద ఎల్డర్స్ గో. ఎప్పుడైతే పెద్దవారు వెళ్ళిపోతుండగా. చిల్డ్రన్స్ గ్రో. పెద్దవారు చిన్నవారు పెద్దగైనాక. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. న్యూ జనరేషన్స్ కమ్స్ ఇన్. ఇక్కడ కొత్త జనాంగం వచ్చినాక. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. ద సేమ్ మెసేజ్ ద సేమ్ మన్నా స్టోర్డ్ హియర్ ఇన్ దిస్ పుల్పిట్. ఈ యొక్క బలిపీఠం దగ్గర నుంచి అదే మన్నా అదే వర్తమానం ఇక దాచబడాలి. దట్ విల్ బి స్పోకెన్ టు ద జనరేషన్స్. ఆ యొక్క మాటలే ఈ తరము వారికి చెప్పబడాలి. ద సేమ్ మన్నా. వారు అదే మన్నాను తినాలి. అంటిల్ ద రాప్చర్. ఆ రాకడ వరకు. Until we see the Lord in the clouds, they will eat manna. ఆ మేఘంలో ప్రభుని కలుసుకుని అంత వరకు వారు అదే మన్నాను తినాలి. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. 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 థాంక్ యు లార్డ్. ప్రభువా మీకు వందనములు. హల్లెలూయా. ఆమేన్. There was a little lake in Jerusalem. Jerusalem lo chinna cheru undanandi. Sarasu. Sarasu. Adu English lo the name antaru. Pond. Pond. There was a little pond in Jerusalem. Jerusalem lo oka chinna sarasu undandi. Hallelujah. We all know about that. Manakandariki telusu adi. Every day ప్రతిదినము
An angel is to come and move the waters. ప్రతి దినము దేవుని దూత వచ్చి నీరును కదిలిస్తూ ఉన్నది. Praise the Lord. Move the waters. నీరును కదిలిస్తూ ఉన్నది. Now brother Samuel is here in the pond. ఈ యొక్క సరస్సులో బ్రదర్ సామ్యూయేల్ గారు ఉన్నారు. He is moving the waters now. ఇప్పుడు ఆయన నీరును కదిలిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో వెన్ ఎవర్ ద ఏంజెల్ కమ్స్, ఎప్పుడైతే దూత వస్తున్నదో, వెన్ హి మూవ్స్ ద వాటర్, ఎప్పుడైతే నీరును కదిలిస్తూ ఉన్నదో, అండ్ హూఎవర్ గోస్ ఇన్ ఫస్ట్, దాంట్లోకి మొదటగా ఎవరు వెళ్తారో, రిసీవ్స్ ద హీలింగ్. అప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. And when there is an angel stands here on the pulpit, ee balipitam daggara dooth nilabadinappudu, hallelujah, there is an angel stands here on the pulpit, ikkada balipitam daggara dooth nilabadi unnadi, there is an angel stands here on the pulpit, doothalu ee balipitam daggara nilabadi unnayi, when they try to move the waters, ee yokka కదిలిస్తూ ఉన్నారు. When they try to move the waters, వారు ఆ నీరుని కదిలించుకు ప్రయత్నం చేస్తుండగా, whenever you come into the water, నువ్వు ఎప్పుడైతే నీరులోనికి వస్తావో, you will receive the Holy Spirit, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. Hallelujah. Hallelujah. To receive the Holy Spirit, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, which is the best time, అదే సమయము, which is the best time, ఏది నీకు మంచి సమయము, that is the best time, ఇదే ఆ మంచి సమయం. When angel comes, when angel comes, ఎప్పుడైతే దూత వస్తుందో, నీరుని కదిలిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియ సోదరి సోదరులారా, ద వాటర్స్ ఆర్ మూవ్డ్, ఎప్పుడైతే నీరు కదిలించబడిందో, ట్రై టు జంప్ ఇంటు ద వాటర్, దాంట్లోకి దూకు, ట్రై టు టేక్ ద వాటర్, నీరుని పొందుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాడ్ విల్ ఫిల్ యు విత్ ద హోలీ స్పిరిట్, అప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ చేత నింపుతాడు. That is the best time to receive the Holy Ghost. అది పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మంచి సమయము. Amen. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. Thank you, brother. God bless you too. Brother Branham says, the Holy Ghost is a gift of God. Parishuddhaatma devumanamu. Any message book? Edana vartamana pustakam unda? Hallelujah. Brother Branham says, the Holy Ghost is a gift of God. Brother Branham cheptunnaru parishuddhaatma devuni bahumanamu. Amen. The Holy Ghost, parishuddhaatma, for this day, dinaniki, is this book, ee dinaniki ee pustakamu. Praise the Lord. Hallelujah. And I say with the whole heart, nenna hrudayam antadito, this is the gift from God, idi devunu nunchi vachina bahumanamu. Praise the Lord. Hallelujah. I love this summer, ee yaka prasanganni premistanu. This is the gift from above, adi pai nunchi vachina bahumanamu. What is this, idi emiti, what is this, idi emiti. Hallelujah. Hallelujah. Idigo manaku kumarunu anugrahisa padano. Amen. This is the Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తులు వారే. God gave Lord Jesus Christ to us. దేవుడు మనకి యేసుక్రీస్తును అనుగ్రహించారు. Praise the Lord. Hallelujah. That is the gift from God. అది దేవుని నుంచి వచ్చిన బహుమానం. Hallelujah. Hallelujah. I love this so much. ఈ యొక్క ప్రసంగ ఈ యొక్క వర్తమానాన్ని చాలా ప్రేమిస్తాను. I love this so much. ఈ వర్తమానాన్ని ప్రేమిస్తాను. Hallelujah. Hallelujah. I also love the one who preached it. నేను ఇది ఎవరైతే బోధించారో ఆయనను కూడా ప్రేమిస్తాను. Praise the Lord. Hallelujah. Trust him as the messenger of the Lord. ప్రభు యొక్క వర్తమానికుడు గాని నేను అంగీకరిస్తాను, నమ్ముతాను. Until rapture, రాకడ వరకు, until rapture, ఎత్తబడే వరకు, he is the seventh angel, ఆయన ఏడవ దూత. Praise the Lord. Hallelujah. Until rapture, రాకడ వరకు, he is the seventh messenger, ఆయన ఏడవ వర్తమానికుడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. This is a gift from the Lord. ప్రభు యొక్క నుంచి అదే బహుమానము. And what does it do? ఇది ఏం చేస్తుందండి? బ్రదర్ బ్రానమ్ అంటున్నారు, దట్ సర్కమ్సైజెస్ ద హార్ట్, అది హృదయాన్ని పరిశోధిస్తుంది, అది హృదయమును సున్నతి చేస్తుంది. హల్లెలూయా. Circumcises the heart, adi hrudayanni parishodhisthadi, sunnati chestadi, sunnati chestadi. Hallelujah. Hallelujah. That circumcises the heart, adi hrudayanni sunnati cheyagaladu. Now listen carefully, jagartaga vinandi. Cuts away the surplus flesh.
అది ఎక్కువ ఉన్న శరీరాన్ని తీసివేస్తుంది. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. కట్స్ అవే ద సర్ప్లస్ ఫ్లెష్, అది ఎక్కువగా ఉన్న శరీరాన్ని తీసివేస్తుంది. ఒక మాట చెప్పాలంటే నీ హృదయానికి పచ్చిన కొవ్వును కట్ చేస్తుంది అది. ఆమే. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. ఆఫ్ కోర్స్ దిస్ మెసేజ్ ఇస్ డూయింగ్ ద సేమ్ థింగ్. అవును, అది ఆ వర్తమానం అదే చేస్తుంది. ఇట్ ఇస్ కట్టింగ్ యువర్ టెయిల్స్, నీ యొక్క అన్నిటిని కత్తిరించి వేస్తుంది, తోకలు కట్ చేస్తుంది. See, we are the believers of Lord Jesus Christ. మనం యేసుక్రీస్తు వారి విశ్వాసులము. We are the bride of Lord Jesus Christ. యేసుక్రీస్తు వధువు మనం. We are not any animal. మనం ఏ జంతువు కూడా కాదు. Am I right? అవునా? If you are not animals, నువ్వు జంతువు కాకపోతే there must be no tail. నీకు తోక ఉండకూడదు. Amen. Now if there is some tail in you, నీకు తోక ఉన్నట్లయితే, and you are just, you know, you are just waving your tail like this here, ఇక్కడ నీ తోకను అలా ఇలా ఊపుతూ ఉన్నావు, be careful, జాగ్రత్తగా ఉండు. This will cut your tail. అది నీకు తోకను కత్తిరిస్తది. This will cut your surplus flesh. అది నీకు ఎక్కువగా ఉన్న శరీరాన్ని కట్ చేస్తది. Praise the Lord. Hallelujah. This will cut your surplus flesh. అది నీకున్న ఎక్కువ కొవ్వును కట్ చేస్తది. నీకు ఎక్కువగా వచ్చిన మాంసమును తీసివేస్తది. కట్ చేస్తది అది. Hallelujah. Hallelujah. If you are a believer, be a believer. నువ్వు విశ్వాసివైతే విశ్వాసిగానే ఉండు. Don't be smart in the church. సంఘంలో తెలివిగా ఉండకు. If you are a deacon, be the deacon. నువ్వు పెద్దగా ఉంటే పెద్దగానే ఉండు. Don't be smart in the church. సంఘంలో ఆశించకు. If you are a singer, be a singer. పెద్దవారిగా ఉంటే పెద్దవారిగా ఉండు. If you are a singer, be a singer. పాటలు పాడేవారికి ఉంటే పాటగా అలాగనే ఉండు. If you are a musician, be a musician. వాయిద్యకారుడిగా ఉంటే వాయిద్యకారుడిగానే ఉండు. See, if you are a deacon, నువ్వు సంఘ పెద్దవైతే, don't try to become the pastor. నువ్వు సంఘ కాపరి అవుటకు ప్రయత్నం చేయకు. I mean, don't try to take the pastor's position when he's alive here. ఆయన ఇక్కడ ఉన్నంత వరకు ఆయన స్థానాన్ని నువ్వు ఎప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేయకు. If you do so, నువ్వు అలాగ చేస్తే, if you do so, నువ్వు అలాగ చేస్తే, your tail, నీ తోక, something is grown here, ఇక్కడ ఏదైతే పెరిగి ఉన్నదో, హల్లెలూయా, హల్లెలూయా, something is grown here, ఎక్కడ ఇది, ఇక్కడ ఏదైతే ఎక్కువ ఉన్నదో, something is grown here, ఇక్కడ ఏదైతే ఎక్కువ ఉన్నదో, something is grown here, ఇక్కడ ఏదైతే ఎక్కువ ఉన్నదో, వర్తమానం అన్నిటిని కత్తిరించి వేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Don't show your muscles here in the church. సంఘంలో నీ కండలు చూపించకు. Praise the Lord. హల్లెలూయా. Don't show your power in the church. సంఘంలో నీ శక్తి చూపించకు. God will cut your surplus power. నీకున్న ఎక్కువైన శక్తిని దేవుడు తుడిచివేస్తాడు, కత్తిరించి వేస్తాడు. God will cut your surplus flesh. నీకున్న ఎక్కువ శరీరాన్ని దేవుడు కత్తిరించి వేస్తాడు. Praise the Lord. హల్లెలూయా. దేవుడు నిన్ను దేనిలో పిలిచెను, దానిలో నమ్మకంగా ఉండు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ బిలీవర్, నువ్వు విశ్వాసిగా అయితే, ట్రై టు బి ఎ పర్ఫెక్ట్ బిలీవర్, ఓ పరిపూర్ణమైన విశ్వాసిగా ఉండు. ఇఫ్ యు ఆర్ డీకన్, నువ్వు సంఘ పెద్దవైతే, ట్రై టు బి ఎ పర్ఫెక్ట్ డీకన్, పరిపూర్ణమైన సంఘ పెద్దగా ఉండు. ఇఫ్ యు ఆర్ సంథింగ్ ఎల్స్ ఇన్ ద చర్చ్, సంఘంలో నీకు ఏదైనా అయినా, ట్రై టు బి ఎ పర్ఫెక్ట్ సంథింగ్ ఎల్స్ ఇన్ ద చర్చ్, ఆ దాంట్లో నువ్వు పరిపూర్ణముగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. దెన్ ఓన్లీ యు విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్, అప్పుడే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ బ్రదర్ బ్రానమ్ ఆల్సో సేస్, బ్రదర్ బ్రానమ్ చెప్తున్నారు, హోలీ గోస్ట్, పరిశుద్ధాత్ముడు, దట్ సర్కమ్సైజెస్ ద హార్ట్ అండ్ ఇయర్స్, అది చెవులను హృదయాన్ని సున్నతి చేస్తుంది. దట్ సర్కమ్సైజెస్, అది సున్నతి చేస్తుంది, హార్ట్ అండ్ ద ఇయర్స్, అది హృదయాన్ని చెవులను సున్నతి చేస్తుంది. నౌ వై ఇయర్స్, ఎందుకు చెవులండి? See, somebody acts against the pastor in the church. సంఘంలో ఎవరైనా సంఘ కాపరికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, if they are acting like that, ఆ విధంగా ప్రవర్తిస్తే, what does it mean?
దాని అర్థం ఏంటండి? దే ఆర్ నాట్ లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కేర్ఫుల్లీ. దేవుని వాక్యాన్ని వారు జాగ్రత్తగా వినడం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఇస్ ఇట్ రైట్? అది అవునండి. నౌ ద హోలీ గోస్ట్, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు, ద మెసేజ్ ఆఫ్ ది అవర్, ఈ దినమునకున్న వర్తమానము, సర్కమ్సైజెస్ యువర్ ఇయర్స్, నీ చెవులని సున్నతి చేస్తుంది, సో దట్ యు అండర్స్టాండ్ ద చర్చ్ ఆర్డర్ పర్ఫెక్ట్లీ. ఆ ఎందుకనగా నువ్వు సంఘ క్రమమును అర్థం చేసుకునే లాగున, సో దట్ యు అండర్స్టాండ్ ద మెసేజ్ పర్ఫెక్ట్లీ, అప్పుడు నువ్వు సంఘ వర్తమానాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకుంటావు పరిపూర్ణంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దట్స్ వై ద హోలీ గోస్ట్ సర్కమ్సైజెస్ యువర్ హార్ట్ and your ears. అందుకనే నీ పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని నీ చెవులను సున్నతి చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్స్ ఆల్రెడీ 9:30. 9:30 అయిపోయిందండి. టు ఫినిష్ దిస్ వి హావ్ టు గో ఆల్ నైట్ యాక్చువల్లీ. ఇది ముగించాలంటే రాత్రంతా చెప్పుకోవాలండి. ఆమేన్. ఆమేన్. ఐ లవ్ దిస్ మీటింగ్. ఈ కూటాన్ని నేను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ఐ'm feeling the holy ghost here. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడని భావిస్తున్నాను. హల్లెలూయా. I'm feeling it. నేను దాన్ని అనుభవిస్తున్నాను. The Holy Ghost is here on everyone. ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. Hallelujah. Hallelujah. Thank you Lord for your Holy Ghost. ప్రభువా, మీ పరిశుద్ధాత్మకి వందనములు. Amen. Now there is someone in Jerusalem. ఇప్పుడు చూడండి, యెరూషలేములో వేరే వారు ఉన్నారు. వేరొక ఆయన. A precious brother. ప్రశస్త సహోదరుడు. Very old man. చాలా పాత వ్యక్తి. ముసలాయన. వెరీ ఓల్డ్ మ్యాన్. ముసలాయన. హిస్ నేమ్ ఈస్ సిమియోన్. ఆయన పేరు సిమియోను. హల్లెలూయా. హల్లెలూయా. మై మెసేజ్ ఈస్ లెడ్ బై ద స్పిరిట్. నా వర్తమానం పేరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం. హల్లెలూయా. హల్లెలూయా. Brother Branham explains it very clearly. Brother Branham garu chana chakkaga vivarincharu. Let's read the word from the Bible. Let's turn our Bibles to Luke chapter 2. Lucas Varta Gospel according to Luke chapter 2 verse 25 to 39. Lucas Varta 2 adhyayamu 25 nunchi 29. 30. Ah. Ah. Hallelujah. Hallelujah. He has been revealed by the Holy Ghost that he will not die unless he see the Lord. ప్రభువును చూసేంత వరకు ఆయన చావడని రాయబడి ఉన్నది. Hallelujah. Hallelujah. Yeah. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఏంటట? ఆత్మవశుడై. వశుడై. అతడు దేవాలయంలోనికి వచ్చెను. He was filled with the Holy Ghost. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అండ్ హి కేమ్ ఇంటూ ద టెంపుల్. ఆలయంలోనికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు ఆల్ హియర్? అందరు ఇక్కడ ఉన్నారా? సీ, ఇఫ్ యు వాంట్ ది కొటేషన్స్ రిఫరెన్సెస్, ఐ విల్ పోస్ట్ ది రిఫరెన్సెస్ ఇన్ ద వాట్సాప్. యు కెన్ టేక్ ఇట్ లేటర్ ఆన్. ఈ యొక్క రిఫరెన్స్ ఏమన్నా కావాలంటే నేను వాట్సాప్ లో పెడతాను, అవి మీరు తీసుకోవచ్చు. ఓకే. బట్ నౌ లుక్ హియర్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ. ఇక్కడ చూసి మీరు జాగ్రత్తగా వినండి. Hallelujah. Hallelujah. Now Simeon was led by the spirit. Simeonu parishuddhaatma chetha nadipinchabaddadu. Hallelujah. Hallelujah. He was led by the spirit. Aina parishuddhaatma chetha nadipinchabaddadu. He was filled with the spirit. Parishuddhaatma nimpabadi అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. హల్లెలూయా. హల్లెలూయా. దేర్ వాస్ ఎ ప్రామిస్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు నుంచి అతనికి ఒక వాగ్దానం ఉందండి. దట్ హి విల్ నాట్ డై అన్లెస్ హి సీ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన యేసుక్రీస్తును చూసేంత వరకు అతను చనిపోడని. హల్లెలూయా. 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 నౌ బ్రదర్ బ్రానమ్ సేస్, బ్రదర్ బ్రానమ్ చెప్తున్నారు, సిమియన్ వాస్ ఇన్ హిస్ రూమ్.
సిమియోన్ ఆయన గదిలో ఉన్నాడు ఇన్ ద టెంపుల్ ఆలయంలో సి ద వే బ్యాక్ ఓవర్ ఇన్ ప్రేయర్ రూమ్ దేర్ వాస్ ఎన్ ఓల్డ్ ప్రీస్ట్ సిట్టింగ్ దేర్ పాత ముసలాయన పాతన ప్రార్థన గదిలో ఉన్నాడు హల్లెలూయా హి వాస్ ఎ ప్రీస్ట్ ఓవర్ దేర్ అక్కడ యాజకుడిగా ఉన్నాడు హి వాస్ ఇన్ హిస్ ప్రేయర్ రూమ్ ఆయన ప్రార్థన గదిలో ఉన్నాడు ప్రేయింగ్ టు ద లార్డ్ ప్రభుకు ప్రార్థన చేస్తున్నాడు అండ్ హి వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్ శుద్ధాత్మతో నిండుకున్నాడు హల్లెలూయా హల్లెలూయా హి వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్ శుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడు అండ్ వెన్ హి వాస్ ప్రేయింగ్ ఆయన ప్రార్థిస్తున్నప్పుడు లిసన్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా వినండి వెన్ హి వాస్ ప్రేయింగ్ ఆయన ప్రార్థిస్తున్నప్పుడు జీసస్ ఎంటర్డ్ ద టెంపుల్ యేసు ఆలయంలోకి ప్రవేశించాడు ఆమేన్ ఆమేన్ జీసస్ ఎంటర్డ్ ద టెంపుల్ యేసు ఆలయంలోకి ప్రవేశించాడు సో యు నో as soon as Jesus entered the temple ఎప్పుడైతే యేసులు వారు ఆయన ఆలయంలోకి ప్రవేశించారు holy ghost entered into Simeon ఆ పరిశుద్ధాత్ముడు సిమియోనులోకి ప్రవేశించింది ఆయన ఇలా అంటుంది సిమియోన్ స్టాండ్ అప్ సిమియోను లేచి నిలబడు Amen. Amen. He says, Simeon, stand up. Simeon, lechi nilabadu. He says, yes, Lord. Ayana annadu, avudu prabhu annadu. What happened, Lord? Em jarigindi prabhu? Your promise is going to be fulfilled now. Nee yokka vaagdanam ee roju neravelabodutundi. He says, okay. Ayana annadu, sare. Holy Ghost says, start walking. Aa ippudu parishuddhaatma right antunnadu. Holy Ghost says start walking. ఆ పరిశుద్ధాత్ముడు చేత నడిపి నడుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అంటున్నాడు లేచి నడువు. హల్లెలూయా. Holy Ghost says just stop or start walking. ఆ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు లేచి నడువు. Brother Branham says Simeon doesn't know where is he going. Brother Branham చెప్తున్నారు సిమియోనుకు తెలియదంట ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు. He knew nothing about Jesus Christ. యేసు క్రీస్తు గురించి ఆయనకి ఏమీ తెలియదు. Holy Spirit did not tell him anything. పరిశుద్ధాత్ముడు ఏమీ చెప్పలేదు అతనికి. He says. ఆయన అన్నాడు. Holy Spirit says. పరిశుద్ధాత్ముడు చెప్పాడు. Stand up. సిమియోను లేచి నిలబడు. Start walking. నడవటం ఆరంభించు. Hallelujah. Hallelujah. And he was led by the Spirit actually. ఆయన ఆత్మ చేత నడిపించబడ్డాడు. Hallelujah. Hallelujah. He was led by the Spirit. ఆత్మ చేత నడిపించబడ్డాడు. Hallelujah. And Simeon says. సిమియోన్ అన్నాడు లార్డ్ వేర్ ఆమ్ ఐ గోయింగ్ ప్రభువా నేను ఎక్కడికి వెళ్తున్నాను నో క్వశ్చన్స్ ప్రశ్నలు లేవండి నో క్వశ్చన్స్ ప్రశ్నలు లేవండి వెన్ హోలీ స్పిరిట్ లీడ్స్ యు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నడిపిస్తాడో నో క్వశ్చన్స్ ప్రశ్నలు లేవు జస్ట్ గో లైక్ దట్ అలాగ వెళ్ళు ప్రైజ్ ద లార్డ్ దేవుని స్తోత్రం బికాజ్ హోలీ స్పిరిట్ విల్ నాట్ లీడ్ యు ఇన్ ఎ రాంగ్ వే ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు నిన్ను తప్పు మార్గంలో నడిపించడు ప్రైజ్ ద లార్డ్ దేవుని స్తోత్రం హోలీ స్పిరిట్ స్టార్ట్స్ లీడింగ్ యు దేవుడు పరిశుద్ధాత్ముడు నిన్ను నడక ఆరంభించినప్పుడు జస్ట్ స్టార్ట్ వాకింగ్ అలాగ నడిచి వెళ్ళిపో జస్ట్ గో అలాగ వెళ్ళు ప్రైజ్ ద లార్డ్ దేవుని స్తోత్రం సిమియోన్ సేస్ లార్డ్ వేర్ ఆమ్ ఐ గోయింగ్ సిమియోన్ అంటున్నాడు నిన్ను ప్రభువా ఎక్కడికి వెళ్తున్నాను స్టాప్ టాకింగ్ మాట్లాడటం ఆపేయి స్టాప్ టాకింగ్ మాట్లాడటం ఆపేయి స్టార్ట్ వాకింగ్ వా నడక ఆరంభించు స్టాప్ టాకింగ్ మాటలు ఆపు స్టార్ట్ వాకింగ్ నడక ఆరంభించు yes lord ఓకే ప్రభువా yes lord ఓకే ఓకే ప్రభువా అంటున్నాడు he was old ఆయన చాలా ముసలివాడండి yes lord ఓకే ఆయన ఓకే లార్డ్ అంటున్నాడు but he starts going ఆయన ఆరంభించాడండి hallelujah hallelujah He starts going. ఆయన ఆరంభించాడు నడక. He was going in the temple. ఆయన ఆలయంలోకి వెళ్తున్నాడు. There was someone here. ఆ ఇక్కడ ఎవరో ఉన్నారు. Please give me the way. ఆయన అంటున్నాడు దారి ఇవ్వు నాకు అంటున్నాడు. Go. నేను వెళ్ళాలి అంటున్నాడు. He says no you cannot go here. ఇతను అంటున్నాడు నువ్వు లోపలికి వెళ్ళలేవు. You cannot go here. నువ్వు ఇక్కడ ఇలాగ వెళ్ళలేవు. I am standing here. నేను ఇక్కడ నిలబడ్డాను. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. Then Simeon says అప్పుడు సిమెన్ అన్నాడు నువ్వు నాకు దారి ఇవ్వాలి ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నేను లోపలికి వెళ్ళాలి ఆయన ఇక్కడికి వచ్చాడు ఆయన ఇక్కడికి వచ్చాడు నాకు దారి ఇవ్వు నేను లోపలికి వెళ్ళాలి నేను అలాగ వెళ్ళలేను వాళ్ళు వెళ్ళలేను నేను వెనకకు వెళ్ళలేను నేను ఈ దారిలోనే వెళ్ళాలి నాకు దారి ఇవ్వు నాకు దారి ఇవ్వు Holy Spirit is leading me. మా పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Just give me the way. బ్రదర్ నాకు దారి ఇవ్వు. Holy Spirit is leading me. పరిశుద్ధాత్మ నడిపి
శ్రమిస్తున్నాడు. Somebody says, Simeon, what happened to you? ఆ వేరే ఉన్నారు, సిమియన్ నీకేమైంది? I don't know what happened. నాకేమైంది నాకు తెలియదు. I don't know what happened. నాకు తెలియదు ఏం జరిగింది. I don't know what happened. నాకేం తెలియదు. Somebody pushing me. నన్ను వేరే వాళ్ళు నెట్టారు. Somebody pushing me. వేరే వాళ్ళు నెడుతున్నారు. He says, who is pushing you? ఎవరు నెడుతున్నారు నిన్ను అన్నాడు. Who is pushing you? ఎవరు నెడుతున్నారు? It's the Holy Ghost. అది పరిశుద్ధాత్ముడు. ఆయన పరిశుద్ధాత్మ నాకు దారి ఇవ్వండి. He's just going. ఆయన వెళ్తున్నాడు. Pushing everyone. అందరిని లాగేస్తున్నాడు. Just going. ఆయన వెళ్తున్నాడు. Thank you, brother. Whenever the Holy Spirit pushes you, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నిన్ను నెట్టునప్పుడు, don't see anyone. ఎవర్ని చూడకు. Don't see anything. ఏది చూడకు. Don't see your father. నీ తండ్రిని చూడకు. Don't see your mother. నీ తల్లిని చూడకు. Don't see anyone. ఎవర్ని చూడకు. Just start going. అలాగ వెళ్ళు. Just start going. అలాగ వెళ్ళు. Because it is the God is leading you. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. It is not your pastor. నీ సంఘ కాపరి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. It is not your pastor. నీ సంఘ కాపరి కాదు. When he preached the message. అది వాక్యం బోధించినప్పుడు. It is not your pastor. నీ సంఘ కాపరి కాదు. The Holy Ghost in your pastor. నీలో సంఘ కాపరి నుండి పరిశుద్ధాత్ముడు. He leads you. ఆయన నడిపిస్తాడు. Whenever he preaches you. ఆయన నీకు బోధించినప్పుడు. Whenever he gives you the message. నీకు వర్తమానం ఇచ్చినప్పుడు. Just go. అలాగ వెళ్ళు. Just go. అలాగ వెళ్ళు. Don't look for your father. నీ తండ్రిని చూడకు. Your mother. నీ సోదరుని. Your brother. నీ సోదరుని. Your pastor. నీ సహకారుని. నీ పెద్దని. Don't look for anyone. ఎవరు. Just go. ఎవరిని చూడక అలాగ వెళ్ళు. Because it is the Holy Ghost. ఎందుకు అది. He's just leading you. ఎందుకనక పరిశుద్ధాత్ముడే నిన్ను నడిపిస్తున్నాడు గనక. Praise the Lord. హల్లెలూయా. 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 Glory to the Lord. దేవునికి మహిమ కలుగును గాక. Says, oh, give me the way. ఆయన అంటున్నాడు దారి ఇవ్వండి, దారి ఇవ్వండి. దయచేసి దారి ఇవ్వండి. I cannot stand here. నేను ఇక్కడ నిలబడలేను. What? ఎందుకు? What did he say? ఆయన ఏమన్నాడు? What did I say? నేనేం చెప్పాను? I cannot stand here. నేను ఇక్కడ నిలబడలేను. Why? ఎందుకు? Somebody is leading me. లేదు, ఎవరు నడిపిస్తున్నారు. Somebody is pushing me. వేరే వారు నడుస్తున్నారు. I cannot stop here. నేను ఇక్కడ ఆగలేను. What's going on? ఏం జరుగుతుంది? Holy Spirit leading him. పరిశుద్ధాత్మ అతన్ని నడిపిస్తుంది. బిఫోర్ జీసస్ లీవ్స్ ద టెంపుల్, యేసుక్రీస్తు పట్టకన ముందు సిమియన్ మస్ట్ మీట్ జీసస్ క్రైస్ట్. సిమియన్ యేసుని కలవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హి మస్ట్ ఫైండ్ జీసస్ క్రైస్ట్. ఆయన యేసుక్రీస్తుని కనుగొనాలి. దట్ ఇస్ ద ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ ద ప్రామిస్. ఆ యొక్క వాగ్దానం నెరవేరటం అదే అయ్యుండాలి. He says, ఆయన అంటున్నాడు, just give the way. నాకు దారి పో. I cannot stop here. నేను ఇక్కడ ఆగలేను. It is not in my hands. No. It is not in my legs. నా లేదు, కాళ్ళు ఆగట్లేదు. I cannot control my legs. నా కాళ్ళు ఆపలేను. I cannot control my body. నా శరీరం కదిలించలేను. నేను వెళ్ళాలి. Give me the way. నాకు దారి ఇవ్వు. I am filled with the Holy Ghost. నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. నేను పరిశుద్ధాత్మ నింపబడి నేను వెళ్ళాలి. హల్లెలూయా. 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 There is a Mary. అక్కడ దారి ఉందండి. Maria. Maria ఉందండి. There is Mary. Maria ఉందండి. Holding Jesus Christ. యేసుక్రీస్తు వారు, పరిశుద్ధ యేసుక్రీస్తు. What is she holding? అతండి ఏమిటండి? What is she holding? పరిశుద్ధత ఏమిటి? What is she holding? ఆమె ఏం పట్టుకున్నది? అది ఏం పట్టుకుంది? The word of the Lord. ప్రభు యొక్క వాక్యాన్ని. ఆమేన్. ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుంది. ఆమేన్. హల్లెలూయా. ఇస్ ఇట్ రైట్? అది అవునా? దట్స్ రైట్. అది అవునండి. మేరీ వాస్ హోల్డింగ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. మరియ దేవుని వాక్యాన్ని పట్టుకొని ఉన్నది. సిమియన్ గోస్ దేర్. సిమియన్ అక్కడికి వెళ్ళాడు. సిమియన్ గోస్ దేర్. సిమియన్ ఇక్కడికి వచ్చిన్నాడు. Without saying anything to Mary. Maryకి, మరియకి ఏది చెప్పకుండా. హల్లెలూయా.
Praise the Lord. Hallelujah. Without asking the permission of Mary. Maria permission adakkunna vastunnadu. He didn't ask. Can I touch Jesus Christ? Aina adaga Yesu Christ nu muttukotaniki adagatam ledu. Can I take him into my hands? Aina naa chethulaku teeskovacha? Brother Branham says. Brother Branham cheptunnaru. He simply went to Mary. Aina Mary daggariki velladu. Took Jesus Christ. Yesu Christ nu teeskunnadu. Praise the Lord. Hallelujah. Took Jesus Christ. Yesu Christ nu pattukunnadu. Took Jesus Christ. Yesu Christ nu pattukunnadu. Took Jesus Christ. Yesu Christ nu pattukunnadandi. And Brother Branham says. Brother Branham cheptunnaru. Brother Branham says. Brother Branham annaru. Tears running off his Amen. ఆయన కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతున్నాయండి. ఆయన కడము మీదుగా కన్నీరు కారుతున్నాయి. కారుతుపోతారట. అమేన్. ఎప్పుడైతే రక్షణను చూశాడో. అమేన్. ఎప్పుడైతే వాక్యమును చూశాడో. ఎప్పుడైతే దేవుని చూశాడో. హల్లెలూయా. ఎప్పుడైతే వర్తమానం చూశాడో. అమేన్. కన్నీరు ఆగడం లేదు ఆయనలో. అమేన్. He was crying. ఆయన ఏడుస్తున్నాడు. He was crying. ఆయన ఏడుస్తున్నాడు. He was crying. ఆయన ఏడుస్తున్నాడు అలాగే. Yes, Lord, thank you. ఆయన ప్రభువా వందనాలు. I have seen your salvation. నీ రక్షణను నేను చూశానంటున్నాడు. I have seen your salvation. నీ రక్షణను నేను చూశాను. నేను ఇప్పుడు నిత్యంగా చచ్చిపోవచ్చు. Now I can die peacefully. సమాధానంతో చనిపోవచ్చు నేను. Praise the Lord. Amen. దేవుడు స్తోత్రం. To see Lord Jesus Christ. యేసుక్రీస్తును చూడటానికి. He was led by the Spirit. ఆయన ఆత్మ చేత నడిపించబడ్డాడు. Amen. Amen. To see Lord Jesus Christ. యేసుక్రీస్తును చూడటానికి. He was led by the word of God. దేవుడు వాక్యం చేత నడిపించబడ్డాడు. To see Jesus Christ. యేసు క్రీస్తును చూడడానికి. He was led by Jesus Christ. అది యేసు క్రీస్తు చేత నడిపించబడ్డాడు. ఆమేన్. Now you want to see Jesus Christ. ఇప్పుడు నువ్వు యేసు క్రీస్తు చూడాలనుకుంటున్నావా? No, you wanted to see Jesus Christ. నువ్వు చూడాలనుకుంటున్నావా? యేసు క్రీస్తు యేసు క్రీస్తు చూడాలనుకున్నావా? యేసు క్రీస్తు చూడాలనుకుంటున్నావా? Praise the Lord. దేవుని స్తోత్రం. Hallelujah. Hallelujah. ఎప్పుడైతే యేసు క్రీస్తు చూడాలనుకున్నావో. Whenever you wanted to see the Lord. నువ్వు ఎప్పుడైతే ప్రభువును చూడాలనుకుంటావో. Again there is a Mary. అక్కడ మరియ ఉంది. Again there is a Mary. అక్కడ మరియ ఉన్నది. Mary holding Jesus Christ. మరియ యేసు క్రీస్తును పట్టుకొని ఉన్నది. Hallelujah. Hallelujah. You the Simeon. నువ్వు ఆ సిమియోనువి. You Simeon. నువ్వు సిమియోనువి. You Simeon. నువ్వు సిమియోనువి. Led by the Spirit. పరిశుద్ధాత్మ నడిపించబడ్డావు. You are by the Spirit. నువ్వు ఇక్కడికి పరిశుద్ధాత్మ నడిపించబడ్డావు. You took Jesus Christ. నువ్వు యేసు క్రీస్తు దగ్గరికి వచ్చావు. You took Jesus Christ. యేసుక్రీస్తుని పట్టుకున్నావు. You cried. నువ్వు ఏడ్చావు. Praise the Lord. దేవుడికి స్తోత్రం. And you said now. నువ్వు ఇప్పుడు అన్నావు. I can die peacefully now. నేను సమాధానంతో చనిపోవచ్చు అన్నావు. Praise the Lord. దేవుడికి స్తోత్రం. I am baptized in the name of Lord Jesus Christ. నేను ప్రభువు యేసుక్రీస్తును బాప్తిసం తీసుకున్నాను. I received the Holy Ghost. పరిశుద్ధాత్మను పొందుకున్నాను. Now I can die peacefully. సమాధానంతో మరణించవచ్చు. Hallelujah. Hallelujah. I'm not fear to death. నేను చనిపోవటానికి భయపడటం లేదు ఇప్పుడు. I'm not fear to death. చనిపోవటకు భయపడటం లేదు. I can die peacefully now. సమాధానంతో చనిపోవచ్చు నేను. Is it not the same feeling in you now? అది నీకు అనుభవం లేదా? Hallelujah. Hallelujah. Is it not the same feeling filling your life now? ఇప్పుడు నీకు అదే అనుభవం కలగట్లేదా? Yes, after taking the baptism in the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు నామములో ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో. You are ready to die. నువ్వు ఇప్పుడు చనిపోవడం సిద్ధపడ్డావు. Hallelujah. Hallelujah. You're not fear to anyone. నువ్వు ఎవరికి భయపడటం లేదు. Hallelujah. Simeon says now I can die peacefully. Simeon samadhanamto chanipovachu. And now this Simeon also says I can die peacefully. Ee Simeon kuda cheptunadu nenu ippudu samadhanamto maraninchavachu. I have seen the salvation of the Lord. Prabhu yokka rakshana nenu chusanu. The message is the salvation of the Lord. Vartamaname ee dinamunakunda ee రక్షణ అయినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ద మెసేజ్ ఇస్ ద సాల్వేషన్ ఫర్ దిస్ డే. ఈ దినమునకున్న వర్తమానమే ఇయర్ రక్షణ అయినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
heart was very weak. చూడండి ఇప్పుడు నా గుండె చాలా బలహీనమైంది. My tongue was very weak. నా గొంతు చాలా బలహీనమైంది. My throat was very bad. నా గొంతు స్వరము చాలా చెడ్డగా అయిపోయినది. పాడైనది. But not when I filled with the Holy Ghost. పరిశుద్ధ ఆత్మ చేత నింపబడినప్పుడు కాదండి. Praise the Lord. హల్లెలూయా. I feel the pain when I stop preaching now. నేను ఎప్పుడైతే వాక్యం బోధించడం ఆపేస్తాను అప్పుడు నాకు నొప్పి కలుగుతూ ఉంది. Praise the Lord. హల్లెలూయా. Not when I preach. ఎప్పుడైతే ఇప్పుడు కాదు. But not when I shout. నేను అర్జున కేక వేసినప్పుడు I cannot keep quiet. నేను గమ్మగా కూర్చోలేను. Praise the Lord. దేవునికి స్తోత్రం. I became John the Baptist now. ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహానుగా అయ్యాను. Jump here and there. అక్కడ ఇక్కడ నేను ఎగరగలను. Filled with the Holy Ghost. పరిశుద్ధాత్మ చేత నిండుకున్నాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. Nothing can bother me. ఏది నన్ను ఇబ్బంది పెట్టలేదు. Amen. Hallelujah. వినండి, ఐ యామ్ ఎంజాయింగ్ ది మెసేజ్. వర్తమానాన్ని నేను ఎంతో ఆనందిస్తున్నాను. హల్లెలూయా. హోప్ యు ఆర్ ఆల్సో ఎంజాయింగ్ ది మెసేజ్. మీరు కూడా అదే భావంతో ఉన్నారని ఆశిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లవ్ యు బ్రదర్. థాంక్ యు బ్రదర్. లవ్ యు టు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వెన్ సిమియన్ టుక్ జీసస్ క్రైస్ట్, సిమియోను యేసుక్రీస్తును పట్టుకున్నప్పుడు అగైన్ సంబడి వాస్ మూవింగ్ ఓవర్ దేర్. అక్కడ మరలా వేరే వారు కదులుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెన్ హి వాస్ క్రైయింగ్ హియర్, ఇక్కడ అతను ఏడుస్తున్నప్పుడు దేర్ వాస్ సంబడి మూవింగ్. అక్కడ వేరే వారు కదులుతూ ఉన్నారు. సంబడి ఎల్స్, అక్కడ ఎవరో ఉన్నారు. హు ఆల్సో మస్ట్ కమ్ అండ్ సీ బిఫోర్ జీసస్ లీవ్స్ ద టెంపుల్. యా, యేసుక్రీస్తు వారు ఆలయం విడిచిపెట్టకన్న ముందు వారు వచ్చి కూడా చూడాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెన్ హి వాస్ లెడ్ బై ద స్పిరిట్, ఎప్పుడైతే ఆయన ఆత్మ చేత నడిపించబడ్డాడో, when he was seeing Jesus Christ, యేసు క్రీస్తును చూసినప్పుడు, now Anna filled with the Holy Ghost, వేరే వారు కూడా ఆత్మ చేత నింపబడ్డారు. అన్న కూడా, Anna filled with the Holy Ghost, అన్న కూడా ఆ పరిశుద్ధ ఆత్మ చేత నింపబడింది. Praise the Lord. హల్లెలూయా. Now Anna was blind. అన్న గుడ్డివారుగా ఉన్నారు. ఆమె గుడ్డిది. Anna was blind. Anna gudiga unnadi. She sat somewhere quietly. Aa gamuga kurchunnadi ekkadno. Praise the Lord. Devuniki stotram. Holy Spirit fell on Anna. Parishuddhaatmana ammi digadu. Holy Spirit says. Parishuddhaatmana antunnadu. Anna! Anna! Stand up! Lechi nilabadu. Anna! Anna! Stand up! Lechi nilabadu. Anna says. అన్న అంటుంది, ఆ గుడ్డి గుడ్డి ఆమె వెరీ ఓల్డ్, చాలా. She says, yes Lord. ఆమె అంటుంది, అవును ప్రభువా. Yes Lord. సరే ప్రభువా. Praise the Lord. Yes Lord. సరే ప్రభువా అంటుంది. I'm standing. నేను నిలబడుతున్నాను. She stood there. అక్కడ నిలబడింది ఆమె. She's blind. ఆమె గుడ్డిది. Hello, who is here? ఎవరు ఉన్నారు ఇక్కడ? ఫ్రాన్సిస్. బ్రదర్ ఫ్రాన్సిస్. ఓకే. హూ ఇస్ హియర్? ఇక్కడ ఎవరు ఉన్నారు? తరుణ్. బ్రదర్ తరుణ్. ఓకే. ఆ సరే. Yes Lord. అవును ప్రభువా. What shall I do? నేను ఏం చేయాలి? Praise the Lord. Holy Spirit says. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. హల్లెలూయా. Start walking. నడక ఆరంభించు. Start walking. నడక ఆరంభించు. Start walking. నడక ఆరంభించు. Lord, I cannot see.
ప్రభు నేను చూడలేను బట్ ఐ కెన్ లీడ్ యూ కానీ నేను నిన్ను నడిపించగలను ఐ కెనాట్ వాక్ నేను నడవలేను బట్ ఐ కెన్ మేక్ యు వాక్ నేను నిన్ను నడిపించగలను ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం స్టార్ట్ వాకింగ్ నడుచును ఆరంభించు స్టాప్ సేయింగ్ ఏమి మాట్లాడకు స్టాప్ టాకింగ్ ఏమి మాట్లాడకు స్టార్ట్ వాకింగ్ నడక ఆరంభించు ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం Where is Jesus Christ? అక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు. Where is Jesus Christ? అక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు. Here is someone else. ఇక్కడ వేరే వారు ఉన్నారు. She started walking. ఆమె నడక ఆరంభించిందండి. He moved from there. అక్కడ నుంచి అతను జరిగాడు. She didn't say anything. ఆమె ఏమీ చెప్పలేదు. Branham says she straight forward came to Jesus Christ. బ్రదర్ బ్రానం చెప్పారు ఆమె నేరుగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది ఆయన అన్ని తొలగించింది ఆమె ఇలాగ వెళ్తూ ఉన్నది అక్కడిక్కడ కదిలించేస్తుంది అక్కడే వెళ్ళిపోయాడు ఆమె వచ్చింది యేసుక్రీస్తు తీసుకుంది నేను ఇప్పుడు సమాధానంతో మరణించవచ్చు Hallelujah. Hallelujah. Even if your life is very weak. ఇప్పుడు నీ జీవితం బలహీనంగా ఉంటే. Praise the Lord. Hallelujah. Even if you can't do anything. Even if you can't do anything. నువ్వు ఇప్పుడు ఎవరైనా పిలిచినాను. Even if you don't have any money. నీకు డబ్బులు లేకపోయినాను. If you don't have good health. నీకు మంచి ఆరోగ్యం లేకపోయినాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. Don't bother my sisters. ఏమి ఇబ్బంది పడకు. Don't bother my brothers. ఏమి బాధపడకు. Just start walking like Anna. అన్న లాగా నడక ఆరంభించు. Praise the Lord. Hallelujah. 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 God will remove the obstacles. ఆ అడ్డంకులన్నీ దేవుడు తీసివేస్తాడు. God will remove the obstacles. దేవుడు అడ్డంకులన్నీ తీసివేస్తాడు. Branham says, Anna straight forward she went to Jesus Christ. బ్రదర్ బ్రానం చెప్పారు అన్న నేరుగా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళింది. She was blind. ఆమె గుడ్డిది. She couldn't see anything. ఆమె ఏమీ చూడలేదండి. Praise the Lord. Amen. Hallelujah. Hallelujah. Glory to the Lord. దేవునికి స్తోత్రం. Brother Branham says Brother Branham annaru there is no two holy spirits nijamaina parishudhaatmulu leru rendu parishudhaatmulu leru there is no two holy spirits rendu parishudhaatmulu levu the same holy spirit which led Simeon nadipinchina parishudhaatme the same holy spirit adhe parishudhaatma led even Anna to Jesus Christ annanu kuda yesukristu yodaku nadipinchindi praise the lord devuniki stotram hallelujah Simeon was holding Jesus Christ Simeon yesukristunu pattukunnadu and he was crying ayana edustunnadu Anna came here Anna vachindi akkadiki Simeon who is here Simeon I want to the Simeon evaru ikkada yes Anna I am here nenu ikkada Anna unnanu okay who is it evaru ikkada This is the salvation of the Lord. ఇది ప్రభు యొక్క రక్షణ. Praise the Lord. Hallelujah. Anna says praise the Lord. Anna అంటుంది దేవునికి స్తోత్రం. అప్పుడు Anna అంటుంది దేవునికి స్తోత్రం కలుగును గాక అంటుంది. I have seen the salvation of the Lord. ప్రభు యొక్క రక్షణ నేను చూసి ఉన్నాను అంటుంది. There is no two holy spirits. ఇక్కడ రెండు పరిశుద్ధాత్మలు లేవండి. There is only one. ఒకటే ఉంది. Praise the Lord. Hallelujah. That is a reason. ఆ కారణం చేతనే. That is a reason. ఆ కారణం వలనే. Branham says. బ్రదర్ బ్రానం అంటున్నాడు. That is a reason. ఆ కారణం చేతనే. You are here. నువ్వు ఇక్కడ ఉన్నావు. Praise the Lord. Hallelujah. That is a reason you are here. ఆ కారణం చేతనే నువ్వు ఇక్కడ ఉన్నావు. The same Holy Spirit. అదే పరిశుద్ధాత్మ. The same Holy Spirit. అదే పరిశుద్ధాత్మ. Which led Simeon. ఈ సిమియన్ నడిపించిన ఆత్మ. Is led you here. అదే ఇక్కడికి నిన్ను నడిపించింది. Praise the Lord. Hallelujah. The same Holy Spirit. అదే పరిశుద్ధాత్మ. Which led Anna. అన్నను నడిపించిన ఆత్మ. Is led you here. అదే నిన్ను ఇక్కడికి నడిపించింది. Praise the Lord. దేవునికి స్తోత్రం. Same Holy Spirit. అదే పరిశుద్ధాత్మ వై ఎందుకు వై ద స్పిరిట్ ఇస్ లీడింగ్ దెం ఎందుకు ఆత్మ వారిని నడిపిస్తుంది వై ఎందుకండి టు సీ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తుని చూడడానికి అండ్ వై యు ఆర్ హియర్ మనం ఎందుకున్నాం ఇక్కడ వై ద స్పిరిట్ లెడ్ యు హియర్ నిన్ను ఎందుకు ఆత్మ ఇక్కడికి నడిపింది
to see the Jesus Christ. యేసు క్రీస్తును చూడడానికి. Amen. Hallelujah. To see Jesus Christ. యేసు క్రీస్తును చూడడానికి. Hallelujah. Hallelujah. Glory to the Lord. దేవునికి మహిమ కలుగు గాక. Hallelujah. Glory to the Lord. దేవునికి మహిమ కలుగు గాక. He is a good God. ఆయన మంచి దేవుడు. He loves to speak to his people. ఆయన ఎప్పుడు కూడా తన ప్రజలతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. Hallelujah. 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 Old Simeon. Musali Simeonu. Brother Branham explains it very clearly. Brother Branham garu chaala spashtamga vivarincharu. Simeon was in wheelchair. Simeonu aika chakralu bandilo kuchunnadu. He is very old. Ayana chaala musali vaadandi. He cannot walk. Ayana nadavaledu. He was in the wheelchair. Ayana chakralu bandilo unnadu. Hallelujah. Hallelujah. You know, listen carefully. జాగ్రత్త వినండి. సిమియన్ సేస్. సిమియన్ అంటున్నాడు. లార్డ్ హౌ కెన్ ఐ వాక్. ప్రభువా ఎలాగ నడవగలను? హౌ కెన్ ఐ వాక్. ప్రభువా ఎలాగ నేను నడవగలను? ద హోలీ స్పిరిట్ సేస్. పరిశుద్ధాత్ముడు అన్నాడు. ఐ డోంట్ నో. నాకు తెలియదు. బట్ జస్ట్ కీప్ వాకింగ్. అలాగ నడువు అన్నాడు. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. ఐ డోంట్ నో. నాకు తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ వీల్ చైర్. నువ్వు ఒక వీల్ చైర్ లో ఉన్నావు. ఐ డోంట్ నో. నాకు తెలియదు. ఇఫ్ యు హావ్ ఎనీ ప్రాబ్లమ్స్. నీకు ఏదైనా ఇబ్బంది ఉందా? ఐ డోంట్ నో. నాకు తెలియదు. జస్ట్ కీప్ వాకింగ్ ఇన్ ది మెసేజ్. నువ్వు ఆకు వర్తమానం అంగే అనుసరించు. ఇఫ్ యు హావ్ ఎనీ ప్రాబ్లమ్. నీకు ఏదైనా సమస్య ఉంటే. ఇఫ్ యు హావ్ ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. ఆర్థిక సమస్య ఉంటే. ప్రైస్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఇఫ్ యు హావ్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్. నీకు ఆరోగ్య సమస్య ఉంటే. హోలీ స్పిరిట్ సేస్. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. నాకు తెలియదని. జస్ట్ కీప్ వాకింగ్ ఇన్ ది మెసేజ్. వర్తమానం అలాగ నడువు. ఐ డోంట్ నో. నాకు తెలియదు. డోంట్ టెల్ మీ ది రీజన్. నాకు కారణాలు చెప్పకు. ఐ డోంట్ వాంట్ ఎనీ రీజన్. నాకు కారణాలు వద్దు. జస్ట్ వాక్ ఇన్ ది మెసేజ్. వర్తమానం అలాగ నడువు. దేవునికి స్తోత్రం. వెన్ యు వాక్ లైక్ దట్. అలాగ నడిస్తా నీవు. దెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ది హోలీ గోస్ట్. అప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. దెన్ యు ఆర్ లెడ్ బై ది స్పిరిట్. ఆత్మ చేత నడిపించబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైస్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. యు మే థింక్ ఓ ఐ రిసీవ్డ్ ది మెసేజ్ నౌ. నువ్వు అనుకుంటావు నేను వర్తమానం పొందుకున్నాను ఇప్పుడు. ఐ యామ్ బిలీవింగ్ ఇన్ ది మెసేజ్. వర్తమానం నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఇన్ ది ప్రొఫెట్. ప్రవక్తను నమ్ముతున్నాను. ఓ ఇట్స్ ఓకే ఐ రిసీవ్డ్ ది సాల్వేషన్. ఆ సరే నేను రక్షణను పొందుకున్నాను. బట్ హౌ కెన్ ఐ టెల్ ఇట్ టు మై పేరెంట్స్. నేను నా తల్లిదండ్రులకి ఎలాగ చెప్పగలను? How can I tell this thing to my husband? నా భర్తకి ఎలా చెప్పగలను? How can I tell this to my wife? నా భార్యకి ఎలా చెప్పగలను? Oh, it's a problem now. ఇప్పుడు అది సమస్యగా ఉన్నది. Hallelujah. Hallelujah. Brother Branham says. Brother Branham చెప్తున్నారు. Hallelujah. Don't fear. భయపడకు. Whatever the situation. నీకు ఏ పరిస్థితి ఉన్నాను. If you receive the message. వర్తమానం పొందుకుంటే. If you receive the prophet. ప్రవక్తను పొందుకుంటే. Yes, start walking in the message. వర్తమానంలో నడువు. Hallelujah. Hallelujah. Don't fear anyone. ఎవరికి భయపడకు. Don't fear anyone. ఎవరికి భయపడకు. Hallelujah. Hallelujah. Don't leave or don't miss the salvation for someone. ఎవరు ఒకరి కొరకు రక్షణను దేవుణ్ణి విడిచిపెట్టకండి. If your father is not in the message, నీ తండ్రి వర్తమానంలో లేకపోతే, take care of yourself. నిన్ను నువ్వు చూసుకో. If your mother is not in the message, నీ తల్లి వర్తమానంలో లేకపోతే, and you accepted the message, నువ్వు అంగీకరిస్తే, you received the message, నువ్వు వర్తమానం అంగీకరి పొందుకొని, you believe the prophet, ప్రవక్తను నమ్మి, leave about them. వారి గురించి వదిలే. Take care of yourself. నిన్ను నువ్వు చూసుకో. That's right. అది అవునండి సత్యం. You know why? ఎందుకో తెలుసా? You didn't accept it for someone. అది వేరే వారి కొరకు నువ్వు అంగీకరించలేదు. You accepted it for yourself. అది నీ కొరకు నువ్వు అంగీకరించావు. For your salvation. నీ రక్షణ అది. To see your husband. నీ To see your husband. నీ భర్తను చూడుటకు. To see your God. నీ దేవుడు చూడుటకు. To see your Lord. నీ ప్రభువు చూచుటకు. Praise the Lord. Hallelujah. You accepted the message for yourself. నిన్ను నువ్వు నీ కొరకే నువ్వు వర్తమానం అంగీకరించావు. You didn't accept it for someone else. వేరే వారి కొరకు వర్తమానం అంగీకరించలేదు. You didn't accept it for your wife. నీ భార్య కొరకు వర్తమానం అంగీకరించలేదు. You didn't accept it for your children. నీ పిల్లల కొరకు అంగీకరించలేదు. Hallelujah. Hallelujah. You didn't accept it for husband. నీ భర్త కొరకు అంగీకరించలేదు. It's not for your parents. నీ తల్లిదండ్రుల కొరకు కాదు. It's not for someone else. వేరే వారి కొరకు కాదు. It is specially for you. ప్రత్యేకంగా నీ కొరకే. God sent a prophet for
for you. ప్రభువు దేవుడు ప్రవక్త నీ కొరకే పంపించాడు. God sent a love letter for you. దేవుడు నీకే ప్రేమ లేఖను పంపాడు. Love letter is sent only for a individual, not to the groups. ఆ దేవుడు ఎప్పుడు కూడా ప్రేమ లేఖను వ్యక్తిగతకు పంపించాడు, గుంపులకు కాదండి. Praise the Lord. హల్లెలూయా. You cannot write a love letter to the group. నువ్వు ఒక గుంపుకి ప్రేమ లేఖను రాయలేరు మీరు. You write it to only one person. ఒక్కరికి మాత్రమే రాయగలవు. Because you love them. ఎందుకంటే వారిని ప్రేమిస్తావు. Hallelujah. Hallelujah. Don't think it's written for my mother, my father, leave about them. అనుకోకు ఇది నా తల్లి కొరకు, తండ్రి కొరకు, అందరి కొరకు రాయబడింది అనుకోకు. It is written for you. అది నీ కొరకే రాయబడింది. Your name is written on this. దాని మీద నీ పేరు రాయబడింది. If God wrote a love letter to your parents, ఒకవేళ దేవుడు నీ తల్లిదండ్రులకి ప్రేమ లేఖ రాస్తే, they will receive the love letters. వారు ఆ ప్రేమ లేఖను పొందుకుంటారు. You don't need to bother for them. వారి కొరకు పట్టించుకునే అవసరం లేదు. Praise the Lord. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పట్టించుకోవడం చింతించిన అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. You don't need to bother for them. వారి గురించి చింతించిన అవసరం లేదు. They will receive the love letter. వారు ఆ ప్రేమ లేఖ పొందుకుంటారు. What is your responsibility now? ఇప్పుడు నీ బాధ్యత ఏంటండి? You should accept it. Nu danna angikarinchali, adi nee baadhyata. If you want the love of Jesus Christ, Yesu Kristu prema kavalante, it's a love letter. Adi prema leka. If you want the love of God, devuni prema kavalante, then you must say yes, thank you for the love letter. Nu appudu cheppali, prabhu nee prema lekakai vandanalani. I love you too. Nenu ninnu premistunanu. Praise the Lord. Devuni stotram. I love you too, Lord. I ninnu nenu premistunanu, prabhu. I love you too, Lord. Nenu ninnu parla premistunanu, prabhu. Thank you for the love letter. నీ ప్రేమ లేఖకై వందనాలు అని చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. డోంట్ మిస్ ద సాల్వేషన్ ఫర్ సమ్వన్. ఎవరో ఒకరి కొరకు నీ రక్షణను కోల్పోకండి. ట్రై టు స్టాండ్ అపాన్ రాక్. బండ మీద నిలబడటానికి ప్రయత్నం చేయి. దేర్ వాస్ అ స్టోరీ ఇన్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో ఒక కథ ఉందండి. ఇట్స్ రిటన్ దట్ someone was built his house on the rock. Evaro okaru banda meeda vaari illu kattukunnarandi. It's not written like this, you know, somebody with his family living on the rock. Adi ilagu raayabadaledu. Vaari evaro okaru banda meeda tana kutumbam koraku illu kattukunnarani raayabadaledu. It was a singular. He built his house upon the rock. అది ఏకవచనంగా ఒకరి కొరకే కట్టుకున్నట్టుగా రాయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. Message is for you. వర్తమానం నీ కొరకే. Praise the Lord. దేవునికి స్తోత్రం. It is for them. అది if it is for them, అది వారికైతే, it will go to them. అది వారికి కూడా వెళ్తుంది. They will receive it. వారు పొందుకుంటారు. You can preach to them. వారికి బోధించవచ్చు నీవు. Praise the Lord. దేవునికి స్తోత్రం. You can tell them this is a love letter. వారికి చెప్పవచ్చు ఇది ప్రేమ లేఖ అని. You can give them this love letter. వారికి ప్రేమ లేఖను ఇవ్వచ్చు. But you are not supposed to miss this love letter. కానీ ఈ ప్రేమ లేఖను నువ్వు ఏ మాత్రము విడిచిపెట్టకూడదు. There is a love letter for you also. నీకు కూడా ఒక ప్రేమ లేఖ ఉందండి. You should accept it. అంగీకరించి, యూ షుడ్ రిటర్న్ అ రిప్లై. దానికి నువ్వు మరలా తిరిగి రాయాలి. ఇట్స్ ఎ కామన్ సెన్స్. అది మామూలుగా అందరికి ఉండాల్సిన బుద్ధి. అది గివ్ ద రిప్లై. ఖచ్చితంగా మనం దానికి తిరిగి రాయాలి. ఆమేన్. హల్లెలూయా. ఇస్ దట్ రైట్? అది అవునండి. వెనెవర్ యు రిసీవ్ అ లెటర్, నువ్వు ఎప్పుడైతే లెటర్ లేక పొందుకుంటావో, వాట్ విల్ యు డు? ఏం చేస్తావు? ఆ లేక చదివినాక అది చాలా అద్భుతం అద్భుతం అని చెప్పుకుంటూ చాలా ఆనందిస్తావు. హల్లెలూయా. ఆయన ఇలాగ రాస్తాడు. సపోజ్ డే ఆన్ దిస్ టైమ్, ఈ యొక్క సమయానికి, ఈ రోజున, ఐ విల్ కమ్ టు సీ యూ, నిన్ను చూడటానికి వస్తాను. ఆమేన్. హి రైట్స్ ఎ లెటర్. ఆయన ఒక లేఖ రాశాడు. ఐ మిస్ యు. నేను నిన్ను విడిచిపెట్టినందుకు చాలా బాధగున్నాను. ఐ మిస్ యు. నేను నిన్ను మిస్ అయ్యాను. ఐ వాంట్ టు సీ యు. నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. సూన్ ఐ యామ్ కమింగ్ టు సీ యు. త్వరలో నిన్ను చూడటకు రాబోతున్నాను. దిస్ ఈ రోజుల్లోనే, వన్ ఆఫ్ దిస్ డేస్, ఈ దినములలోనే, ఐ యామ్ గోయింగ్ టు కమ్ టు
to see you. నేను చూస్తాకు వస్తున్నాను. To marry you. నేను చూస్తాకు. To love you. నిన్ను ప్రేమించుటకు. To take you to my home. నిన్ను నా గృహానికి తీసుకొని వెళ్ళడానికి. To live together. నువ్వు మా ఇచ్చడానికి. Amen. You go to the shop. నువ్వు షాప్ కు వెళ్తావు. Sir, please give me a letter. నువ్వు అడుగుతావు సార్ నాకు ఒక లేఖ ఇవ్వండి. నేను ఒక రిప్లై లెటర్ రాయాలి. ఎవరికి రాయాలి? నా ప్రియుడికి. నా ప్రియుడికి. ఆయన 10,000 మందిలో చాలా శ్రేష్ఠుడు. షాపత్ని అడుగుతాడు ఆయన ఎలా ఉంటాడు. How he looks, how is your lover? నీ ప్రియుడు ఎలా కనిపిస్తాడు, ఎలాగుంటాడు? I cannot explain. నేను వివరించలేను. He's so beautiful. ఆయన చాలా సుందరుడు. He's so powerful. ఆయన చాలా శక్తిగలవాడు. He's so gorgeous. ఆయన చాలా అందంగలవాడు. He's wonderful. ఆయన అద్భుతమైన వాడు. He's king of kings. ఆయన రాజులకు రాజు. He's lord of lords. ప్రభులకు ప్రభు. He's god of gods. ఆయన ప్రభు. He's heavenly god. ఆయన పరలోకపు రాజు. He's my king. ఆయన నా రాజు. He's my god. నా దేవుడు. He's my lover. నా ప్రియుడు. He's my husband. నా భర్త. హల్లెలూయా. హల్లెలూయా. Hey, you know one thing? మీకో విషయం తెలుసా? You know one thing? మీకో విషయం తెలుసా? He said he's coming soon. ఆయన నిన్ను త్వరలో వస్తాను. He wants to meet me soon. ఆయన నిన్ను త్వరలో కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. He wants to take me to his home. ఆయన నిన్ను గృహానికి తీసుకుని వెళ్తాడు. I'm going to live with him forever. ఆయన నాతో త్వరలో నిరంతరం జీవిస్తాను. Forever and ever. నిరంతరం నిరంతరం. I'm going to live with him. ఆయనతో నిరంతరం జీవిస్తూ ఉంటాను. Praise the Lord. హల్లెలూయా. 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 Glory to the Lord. Amen. దేవుని మహిమ కలుగును గాక. 15. వరకు నాకలుస్తుందా? స్టార్టింగ్ లో కొద్దిగా టెన్షన్ గా ఉంది నాకు. ఆలోచించిన ఏం చేయాలి? వేడి నీళ్ళు తాగుతున్నా, గొంతు ఎండిపోతుంది, కట్టుకుంటుంది, మాట్లాడానికి రావడం లేదు. అలా నీళ్ళు ఏమన్నా అట్లా చేసిన ఇట్లా చేసిన టెన్షన్గా ఉండే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆ టెన్షన్ మీకు వచ్చింది. ఈయన వదిలిపెట్టట్లేడు ఇగా. ఈయన టెన్షన్ పోయింది మా మీదకి వచ్చి టెన్షన్. ఏమేన్ నేను జోక్ చేస్తున్నా, మీరు అట్లా కనిపించడం లేదులే. Same water is flowing over there. Amen. Same spirit is going over there. Ade niru ade aapu andalu velthundi. Hallelujah. Praise the Lord. Devudu stotram. Same Holy Spirit is here. Same Holy Spirit is over there. Ikkada upon you all. Praise the Lord. Same Holy Spirit is here. Here, here, here. Akkada akkada. Same Holy Spirit is here. Amen. We are all with one accord. Manamandra eka tatparyamto undam. Amen. Amen. We are all filled with the one spirit. Manamandra oke aatmathyata nimpabaddam. We are all for the same one message. Manamandra oke vartamanam chetha nimpabaddam. We are all for the same one prophet. Manamandra oke pravaktuni kaligi undam. Hallelujah. 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 Power goes like this. శక్తి అలాగే వెళ్తూ ఉంటదండి. శక్తి అనేది అలాగే వెళ్తూ ఉంటది. హౌ ద థండర్ గోస్. ఆ మెరుపు అనేది ఎలా వెళ్తుంది? ఆయన స్వరము మెరుపుల వంటిది. Giving the great sound. ఆయన గొప్ప శబ్దాన్ని ఇస్తున్నాడు. Whenever a thunder comes. ఎప్పుడైతే ఆ ఉరుము వస్తుందో. Great vibration. అక్కడ కదలిక వస్తుంది. Great vibration. అక్కడ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. Everything moves. అంత కదులుతూ ఉంటుంది. Everything moves. అన్ని కదులుతూ
ఉంటాయి. The Holy Spirit comes. పరిశుద్ధాత్మడు వచ్చినప్పుడు. There's a great vibration in the church. దేవుల కదలిక అనేది వస్తుంది. అందరూ కదులుతారు. Everybody shouts. అందరూ ఎగురుతారు. Everybody raise the hand. అందరూ చేతులు లేపుతారు. Everybody shouts. అందరూ కేక వేస్తారు. Because of the power from glory. మహిమలోని వచ్చిన శక్తి కొరకై. Hallelujah. Hallelujah. Because of the power from glory. ఆయొక్క శక్తి మహిమలోని వస్తున్నది కనుక. Amen. Hallelujah. Amen. Now we are turning to Florence Nightingale. Florence Nightingale lo ki velthunam manam. You know who is she? Evarame? Pravakta swastha parichadu oka avani bakkaga ayipoyindi. Florence Nightingale. ఫార్టీ 45% ఫినిష్ అయ్యాం మనం, ఇంకా 55% ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ మై డియర్ ప్రీషియస్ ఫ్రెండ్స్. నా ప్రశస్త ప్రియమైన స్నేహితులారు, దేవుడు మేము దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మీ. నన్ను భరిస్తున్నందుకు వందనాలు. మే ది లార్డ్ బ్లెస్ యు ఆల్ ఫర్ దిస్. దీని కొరకే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఐ ఎంజాయ్డ్ ది మెసేజెస్. నేను వర్తమానంలో చాలా ఆనందించాను. ఐ ఎంజాయ్డ్ ది ఫెలోషిప్ విత్ యు ఆల్. మీతో సహవాసం కూడా ఆనందించాను. అండ్ ఐ వుడ్ లైక్ టు సీ యు ఆల్ అగైన్ సూన్. త్వరలో మిమ్మల్ని అందరిని చూడటానికి ఇష్టపడుతున్నాను. యు నో వై? ఎందుకో తెలుసా? ఐ లవ్ యు ఆల్. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. 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 మే ది లార్డ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అండ్ ఇఫ్ ది లార్డ్ ఇస్ స్టారింగ్. దేవుని చిత్తం ఆలస్యమైతే. If we don't meet here again, manam ikkada marla kalusukokapoyina, for sure, kachithamga, for sure we will meet on the clouds, kachithanga megamlo kalusukuntam manam. Hallelujah. Hallelujah. If we don't meet here, sure on the clouds, ikkada kalusukokapothe megallo kachithanga kalusukuntam. Hallelujah. 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 When you go there, akkadiki vellinappudu search for me, naa koraku etkandi. I'll be there. నేను అక్కడ ఉంటాను. And I go there. నేను అక్కడికి వెళ్ళినప్పుడు. I will search for you all. మీ కొరకు ఎదురు చూస్తాను. Where is brother Francis? Francis brother ఎక్కడ? Where is brother John Peter? John Peter గారు ఎక్కడ? Where is brother Isaac? Isaac సోదరుడు ఎక్కడ? Where are all my friends? నా స్నేహితులు ఎక్కడ? Where are all my dear sisters? నా ప్రియ సోదరులు ఎక్కడ? Where are all my dear brothers? నా ప్రియ సోదరులు ఎక్కడ? I will just search you for you all. మీ అందరి కొరకు ఎదురు చూస్తాను. వెతుకుతాను. I love to see you all over there. అక్కడ చూసటకు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నానండి. Thank you and God bless you all. Thank you. మీకు వంద దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని నామాని మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 అందరిలో ఆ జీవజలపు ఊటలు ప్రవహిస్తున్నావని నేను నమ్ముతున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లెడ్ బై ద స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుట, ఆత్మ ద్వారా నడిపించబడుట. ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు నీ కళ్ళు కనబడకపోయినా పర్వాలేదు, నువ్వు ఖచ్చితంగా గమ్యస్థానాన్ని చేరుకుంటావు, నువ్వు వాక్యాన్ని చేరుకుంటావు. ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు నీ వయసుతో సంబంధం లేదు, నువ్వు ముసలివాడవా సంబంధం లేదు, నువ్వు ముసలిదానవా సంబంధం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు దేవుడు నీకు మార్గాన్ని సరళం చేస్తాడు, అడ్డంకులు తొలగిస్తాడు. శ్రమల ద్వారా, ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా నీకు మార్గము తెరచి దేవుడు నడిపిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు చింత చేయొద్దు. నిన్ను గురించి చింతించున్నాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా.
ఎంతమంది సంతోషిస్తున్నారు ఈ రోజు హల్లెలూయా 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 చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచండి హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ 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 హల్లెలూయా హల్లెలూయా నిజంగా ప్రియులారా అమేజింగ్ గ్రేస్ అద్భుతమైన కృప నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆ ఆత్మ ద్వారా నడిపించబడుట ఈ రోజు అవసరమైనది ఈ రోజు నువ్వు ఆత్మ ద్వారా నడిపించబడాలి అంటే నీవు ఆ కాలానికి పంపబడినటువంటి వాక్యాన్ని నీవు గుర్తించి స్వీకరించి ఆ ప్రకారంగా జీవించాలి అప్పుడు నీవు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతావు పరిశుద్ధాత్మనగా ఆ కాలమునకు పంపబడినటువంటి వర్తమానం పరిశుద్ధాత్మనగా ఆ కాలమునకు ఇవ్వబడినటువంటి వాక్యము నోవాహు కాలానికి ఇవ్వబడిన వాక్యము ఓడను చేసుకొని అందులోకి వెళ్ళుట ఆ కాలానికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ మోషే కాలంలో పరిశుద్ధాత్మ ఐగుప్తుని విడిచి బయటికి రా ఆ కాలమునకు ఇవ్వబడినటువంటి వాక్యము ఐగుప్తుని విడిచి బయటికి రా ఆ కాలమునకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ ఈ కాలానికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవునామానికి మహిమ కలుగును గాక నేను ఈరోజు ఓడగట్టుకుంటుంటే కుదరదు దేవునామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా చూడండి ప్రియులారా ఐగుప్తు నుంచి మరి ఆ ఇశ్రాయేలు బయలుదేరినప్పుడు వారు మోషే ద్వారా నడిపించబడుతున్నారు నడిపించబడుతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చాయి కానీ అవేవి వారిని ఆపలేకపోయాయి ఎర్ర సముద్రము ద్వారా వారు ఆ మార్గంలో ఆరిన నేల మీద నడిపించాడు దేవుడు ఈరోజు నీవు ఆత్మ ద్వారా నడిపించబడుచున్నట్లయితే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టమైన నష్టమైన శ్రమలైన వేదన అయినా వ్యాధి అయినా బాధ అయినా ఏది నిన్ను ఆపలేదు ఏ విధంగా అయితే గుడ్డి అన్నాను క్రీస్తు దగ్గరికి యేసుక్రీస్తు దగ్గరికి ఆ ఆత్మ నడిపించిందో అదే ప్రకారంగా ఆ ప్రభు అయిన దేవుని యొద్దకు ఆత్మ నిన్ను నడిపిస్తుంది దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ కాలమునకు ఇవ్వబడినటువంటి వాక్యము ఒక్కడే దేవుడని నమ్మాలి ఆయన పేరు ప్రభు అయిన యేసు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ముంచబడే బాప్తిజం పొందాలి అప్పుడు నీవు పరిశుద్ధాత్మనే వరం పొందుదువు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకందరికీ అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ రాత్రికాల సమయం అందు నా ప్రియ సహోదరి సహోదరులారా మీరు ఇంకా ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే ఇదియే సరైన సమయం ప్రభు త్వరలా రాబోతున్నాడు నువ్వు దేవుని పరిశుద్ధాత్మ పొందుకున్నట్లయితే నువ్వు ఆయనను కలుసుకోలేవు ఎప్పుడైతే అన్న పరిశుద్ధాత్మను పొందుకున్నదో ఆమె యేసుక్రీస్తును చూడండి ప్రియులారా ఆమె ఆయన కొరకు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నది ఆయన మొదటి రాకడలో వాగ్దానము ఆమెకు చేయబడింది ఆ వాగ్దానము కొరకు ఆమె ఎదురు చూస్తున్నది ఆ ఎదురు చూస్తున్నప్పుడు ఆమె పరిశుద్ధాత్మను పొందుకున్నది ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆమె నిశ్చయంగా ఆయనను కలుసుకున్నది ఈరోజు ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడు దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం ఆయనను కలుసుకోవాలంటే ఈరోజు నీవు ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలి దేవుని నామానికి మహిమ కలుగును గాక నిశ్చయంగా వర్తమానం ద్వారా ఎంతగానో దేవుడు మనలందరినీ ఆశీర్వదించాడని నేను నమ్ముచున్నాను దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా 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 నిజంగా ధన్యులం మనం ఆమేన్ అంటారా ధన్యులయా ధన్యులయా ఎంతో ధన్యులయా గొర్రె పిల్ల జీవగ్రంథములో వ్రాయబడిన గొర్రెపిల్ల జీవగ్రంథంలో వ్రాయబడిన మీరు
హల్లెలూయా అందరు లేచిలవండి ప్రియులారా ధన్యులయా ఎంతో భాగ్యులయా ధన్యులయా ఎంతో భాగ్యులయా గొర్రె పిల్ల జీవ గ్రంథము